చూసానైనా నువ్వు మీరికి ఎందుకన్నా ఉన్నట్టుంది మరి జగిత్యాల జిల్లాకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రతినిధి ఇవ్వగలిగినటువంటి కుటుంబ సహసభ్యులు గౌరవనీయులు విశాఖరావు గారు, సుప్రగాండి సహసభ్యులు రవిశంకర్ గారు, గౌరవ బాలసుట్ట గారు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, జగన్ నమస్కారాలు. ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రావాలని చెప్పని, ఆంజనేయ దేవుణ్ణి ఆశీర్వాదం పొందాలని చెప్పని మీ అందరికీ రావడం జరిగింది. మరి ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా ఆధ్యాత్మిక కేంద్రాన్ని తీర్చిద్దారనేటువంటి భాగంగా అటు దక్షిణాదిలో ఉన్నటువంటి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి గారి దేవాలయమే కానీ రాజరక్షణస్వామి దేవాలయం అని చెప్తుందో, అదేవిధంగా కొండగట్టు అస్థాయిలో చెందాలని చెప్పనే ఆలోచన తనకు ఉన్నదాన్ని మేమందరం కలిసికట్టుగా పెద్దలు విశ్వనారాయణ గారి నేతృత్వంలో ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు దేవుని యొక్క ఆశీర్వాదంతోనే మనోజ్ కిందికనబ్బా అధ్యక్షుడు నిర్మించబడ్డ నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారికి నా విధుల నమ్మకానికి తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున స్థానిక శాసనసభ్యులు రవిశంకర్ గారు, అన్న జిల్లా మంత్రి సంక్షేమ మంత్రులు అన్న ఈశ్వరన్న గారు, అదేవిధంగా మా మిత్రుడు ఎమ్మెల్సీ రమణ గారు, అదేవిధంగా ఇక్కడున్న మండల జడ్పీటీసీ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, మల్లారి ఎంపీపీ గారు, మల్లాపూర్ సింగర్వెండో చైర్మన్, సర్పంచులు, రెండు మండలాల సర్పంచులు, ఎంపీటీసీలు, గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా పాత్రికేశ్వరులకు విక్రమేశ్వరులకు ఏదైతే నా నమ్మకంతో 7 సంవత్సరాల తర్వాత నూతనంగా అధ్యక్ష పదవులు చేసి అధ్యక్ష ప్రతి జిల్లా కూడా అధ్యక్ష పెట్టాలని చెప్పి మాకు అప్పగించినందుకు, నా వంతు సేవగా 100కి 100 వాళ్ళు జిల్లాను అన్ని విధాల్లో కూడా క్యాడర్లందరినీ కూడా ఏకం చేసి అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి కోసం, అదేవిధంగా జిల్లా క్యాడర్ అంతా కూడా ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా మేమంతా కొట్లాడే విధంగా ప్రతి ఒక్కరం కూడా కష్టపడతామని చెప్పి అందరూ నమ్ముకొని పోయి ప్రత్యేకంగా తప్పగా ఇక్కడ అందరూ కష్టపడి జిల్లాను మంచి పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి తోడుగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా మిత్రులందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున చేసి మనం ఏదైతే ఆహ్వానించి ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ తెచ్చేసినందుకు మా రవిశంకర్ సోదరుడికి, మా ఎమ్మెల్యే గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి నేతృత్వంలో గత 8 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రజలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రభుత్వాన్ని ప్రజలకు అత్యంత చేరువగా తీసుకెళ్లి ప్రజా పరిపాలనలో దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన శక్తిగా ఈరోజు ఎదిగి ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దాని కొనసాగింపుగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులను నియమించి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగానే మరి జగిత్యాల జిల్లాకు సంబంధించి గౌరవనీయులు పెద్దలు మా కల్వకుంట్ల విద్యాసాగరరావు గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భంగా ఈరోజు కొండగట్టు వీరాంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదం తీసుకొని జిల్లాలో పార్టీ కార్యక్రమాలను మరి ముందుకు తీసుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. వారి యొక్క ఆశీస్సుల వల్ల ఈ యొక్క జిల్లాలో పార్టీ యొక్క బలాన్ని 1000 అంతలు పెంచుతూ ప్రజలకు జవాబుదారిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను
ప్రజలందరికీ అదే విధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనవి, ఇంకా కానటువంటి సమస్యలన్నిటి కూడా ఒక పరిష్కారం చూపించే విధంగా కలిసికట్టుగా మేమంతా కూడా పనిచేసి ఇటు ప్రభుత్వం అదేవిధంగా టీఆర్ఎస్